Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సర్వే పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిందా? హిస్టరీ రిపీట్స్ అని అంటుంటారు పెద్దలు. ఏంటంటే అప్పుడెప్పుడో జరిగింది, మళ్ళీ ఇంతకాలానికి అలాగే జరుగుతోందని చెప్పడానికే హిస్టరీ రిపీట్స్ అని చెబుతూ ఉంటారు. అప్పుడెప్పుడో అంటే 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో జరిగిన వ్యవహారమే మళ్ళీ రేపటి ఎన్నికలలో జరగబోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, తిరుపతిలో తాను పోటీ చేస్తే ఎలాగుంటుందో తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సర్వే చేయించారట. ప్రత్యేకంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఎందుకు సర్వే చేయించారు? ఎందుకంటే రెండు కారణాలు ఉన్నాయి. మొదటిదేమో తన అన్నయ్య చిరంజీవి తిరుపతి నుండి పోటీ చేసి గెలవడం. ఇక రెండవ కారణం ఏంటంటే, పవన్ ఇక్కడ నుండి పోటీ చేస్తే 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని పార్టీ నేతలు తీర్మానం చేసి పంపడం. రెండవ కారణంలో నిజమెంతో తెలుసుకుందామని పవన్ సర్వే చేయిస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయట. అదేంటంటే, జనసేనకు ఓట్లేస్తామని బలిజలు తప్ప ఇంకెవరూ చెప్పలేదట. తిరుపతి నియోజకవర్గంలో బలిజల ఓట్లు ఎక్కువగా ఉన్నమాట నిజమే, కానీ ఆ ఓట్లతోనే పవన్ గెలవడం సాధ్యం కాదు. అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు. మరి జనసేనకు ఎందుకు ఈ పరిస్థితి అంటే, బలిజల ఓవర్ యాక్షనేనని తేలిందట. లోకల్ లీడర్ల ఓవర్ యాక్షన్ వల్ల జనసేన అంటే బలిజల పార్టీగానే ముద్రపడిందట. అందుకనే మిగిలిన సామాజిక వర్గాల వాళ్ళు జనసేనకు ఓట్లు వేయమని చెప్పారట. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా అచ్చంగా అలాగే జరిగింది. చిరంజీవి పార్టీ అంటే ఇది కాపుల కోసమే పెట్టిన పార్టీ అన్నట్లుగా చాలామంది నేతలు రెచ్చిపోయారు. దాంతో అందరి వాడు అనిపించుకోవాల్సిన చిరంజీవి చివరికి కొందరి వాడిగా మిగిలిపోయారు. దాంతో ఊహించని దెబ్బ పడిపోయింది. ఇప్పుడు తాజా సర్వే చూస్తే ఈ పద్ధతి తిరుపతిలో మాత్రమే ఉందా లేకపోతే రాష్ట్రమంతా ఇలాగే ఉందా అన్న టెన్షన్ పెరిగిపోతోందట. తిరుపతి పరిస్థితే రాష్ట్రమంతా ఉంటే గనుక పవన్ ఎక్కడ పోటీ చేసినా గెలుపు అనుమానమే. అలాగే జనసేనకు సీట్లు రావడం కష్టమే. చివరకు జనసేన కూడా మరో ప్రజారాజ్యం పార్టీ అయిపోతుందేమో చూడాలి.